Hi, welcome to Yo-Yo Cine Talkies. చలో సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. యువ దర్శకుడు రమణ తేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఓ యూనిక్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. చాలా రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య తన లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో అశ్వత్థామగా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, అమ్మాయిల మీద జరుగుతున్న అరాచకాలను ఎదురొడ్డే కుర్రాడే కదా అశ్వత్థామ. తన చెల్లికి ఎదురైన ఒక కష్టం గురించి బాధపడే అన్నయ్య నాగశౌర్య అందుకు కారణమైన వారిపై పోరాటం మొదలు పెడతాడు. ఆ క్రమంలోనే అతడికి షాకింగ్గా తన చెల్లి మాదిరిగానే చాలా మంది అలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని, ఒక వ్యక్తి అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకుని సొంతంగా ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకుంటాడు. ఇంతకీ ఆ విలన్ ఎవరు, ఆ విలన్ చేసే పని ఏంటి, నాగశౌర్య అతన్ని ఎలా పట్టుకున్నాడనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఒకసారి సినిమాను విశ్లేషించుకున్నట్లయితే ఈ సినిమాలో నాగశౌర్య మాస్ లుక్ తో అదర కొట్టేశారు. నాగశౌర్య ఫస్ట్ టైం మాస్ అండ్ రగ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. నాగశౌర్య ఎంటైర్ కెరియర్ లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రం మరో ఎత్తు అవుతుంది. కమర్షియల్ గా సినిమా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో సంగీతం, నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారిలో ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు, వేట కుక్కలాగా వెంటపడే జాలర్లు, శకుని లాంటి ఒక ముసలోడు, వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద ఆడిస్తున్న ఆ సూత్రధారి ఎవరు అంటూ ట్రైలర్తో విలన్ ఎవరా అన్న ఆసక్తి కలిగించిన దర్శకుడు ఈ చిత్రంలో విలన్ క్యారెక్టరైజేషన్ బాగా ప్రజెంట్ చేశారు. జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. పోస్ట్ ఇంటర్వెల్ లో విలన్ ఇంట్రో ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంది. అయితే పాటలు, క్లైమాక్స్ సినిమాకి ఎంతో మంచి బలాన్ని ఇచ్చాయి. ఇక సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ తో సినిమా ప్రారంభం అవ్వడం థ్రిల్ ఇచ్చిందని పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఒక మంచి కాన్సెప్ట్ తో కొత్త పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథగా మలచడంలో దర్శకుడు మరియు రచయితలు సక్సెస్ అయ్యారు. కథను కాస్త ఆసక్తికరంగా ట్విస్ట్లతో సాగించారు కనుక సినిమాపై ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంతేకాదు సినిమా మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలోని నటీనట్ల విషయానికి వస్తే నాగశౌర్య క్లాస్ పాత్రలోనే కాదు మాస్ పాత్రలో కూడా ఆకట్టుకుంటాడనే విషయం ఈ సినిమాతోనే నిరూపితమైంది. అందుకే నాగశౌర్య మళ్ళీ మళ్ళీ మాస్ పాత్రలోనే నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ పాత్రకు నాగశౌర్య సరిగ్గా సరిపోయాడని చెప్పాలి. ఈ పాత్ర చాలా ఎమోషనల్ మరియు అగ్రెసివ్ గా ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో పండించడంలో నాగశౌర్య సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ మెహరీన్ తన పాత్ర కూడా ఇందులో డిఫరెంట్ గా ఉంటుంది. పాత్రలో ఈమె స్కిన్ షో తో మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇతర విషయాల్లో ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంది. ఇతర పాత్రలో నటించిన వారు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది. ప్రతి పాట కూడా సినిమాకు చిన్నపాటి ఇంటర్వెల్ అన్నట్టుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి ఈ చిత్రంలో సంగీతం ప్లస్ పాయింట్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా కొన్ని చేసింగ్ సీన్స్ మంచి సినిమాటోగ్రఫీతో చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. దర్శకుడు కథాకథనం విషయంలో ఇంకాస్త బాగా వర్క్ చేయాలి అనిపించింది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో జరుగుతున్న అరాచకాలు ఎలా ఉన్నాయనేది సినిమాలో చూపించారు. స్టోరీ లైన్, కొన్ని చేజింగ్ సీన్స్, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్, ఇలా ప్రతి సీన్ ఒక ట్విస్టే. ఇక అశ్వత్థామ కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. అంతేకాదు ఈ సినిమాతో నాగశౌర్యకు మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నట్లే ఇక నాగశౌర్య కెరియర్ లో పెద్ద హిట్ గా అశ్వత్థామ చిత్రం నిలుస్తుంది. చూసారు కదండి, ఇది నాగశౌర్య అశ్వత్థామ మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో సినీ టాకీస్. ఐ యామ్ శ్రవంతి సైనింగ్ ఆఫ్. బై. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.